జీవితంలో కొన్ని బాధలను మరిచిపోతేనే బ్రతకగలము, కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలం. రోగాలకి భయపడి తినడం మానేస్తారు, రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తారు, కానీ దేవుడికి భయపడి పాపాలు మానరు. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకే తీసుకెళ్తాయి. కలిగిన వారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలి, లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేకాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బ్రతకలేవు. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశం అంతా నీదే అనుకోకు. రెక్కలు వలసాక దిగాల్సింది నేల మీదకి, చేరాల్సింది సొంతగూటికి. దుఃఖమైనా సంతోషమైనా పంచుకోవలసింది కుటుంబంతోనే, కానీ ఇరుగు పొరుగు వారితో కాదు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించామని అడిగితే గర్వంగా చెప్పు, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎన్నడూ మోసం చేసిందే లేదని. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాం. ఇదే మనం చేసే పెద్ద తప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.